రాత్రికి ఇంతకుముందు స్వాములు మాట్లాడారు, పెద్ద ఆయన మాట్లాడారు, 78 ఏళ్ల వయసులో వచ్చారు. ఆ టెంట్లు చూస్తే వాళ్ళకి ఇలాంటి చోట ఇలాంటి చోట వీళ్ళు ఉన్నది. ఒక్కొక్క మనిషి గుండె బాధ మీకు అర్థమవుతుండొచ్చు. చెప్పండి. మాది ఎలా కూడండి, నేను 10 ఎకరాల భూమి ఇచ్చానండి. 10 ఎకరాల భూమి ఇచ్చా, నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ 2 ఎకరాలు ఇచ్చా, 4 ఎకరాలు ఇంకా 1 ఎకరం అమ్ముకున్నాను. 4 ఎకరాలు నా కింద ఉంది, ఇచ్చాను. ఇచ్చి మాకు ఈ పొలం ఇచ్చి ఈ బాధలు పడాల్సిన పనే ఉందండి. మాకు 1/2 ఎకరం ఉండే పొలం బారండి. ఆ మగోడు చేసుకొచ్చి బతికెత్తారు ఆడదాన్ని. అసమంటి ఆడవాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కి అలోలు వచ్చినాయని కాళ్ళు బొబ్బలు కట్టి ఉడికి నెలలో పెట్టుకుంటున్నారండి. రాత్రి 10 అవుతుంది వాళ్ళు పడుకునేటప్పటికి, రాత్రి 10-11 అవుతుంది. ఎందుకు ఆ కాళ్ళ బాధ తట్టుకోలేక ఆ నీళ్ళలో పెట్టి అల్లాడిపోతా చూడు ఆ బాబు, ఆ బాబు చూడు బొబ్బలు మొక్కిపోయి కాళ్ళు చూడండి, బొబ్బలు మొక్కిపోయి నడవలేని పరిస్థితి అండి. ఆ భూములు ఇచ్చి ఈ బాధలు మాకు ఎందుకండి? మేము పెట్టమన్నామని ఏడొచ్చి ఆయాలు గవర్నమెంట్ వచ్చి అడిగింది, చెప్పింది, మీకు ఏడ అన్నీ చేశారు మాకు. అన్ని ఆయన ఆయన బాగానే చేశాడండి, బాగానే చేశాడు, రోడ్లు వేసాడు, అన్ని అంత బ్రహ్మాండంగా ఉందండి. మా ఏరియా చూడండి మీరు ఒకళ్ళు, అందరం వచ్చి కళ్ళు లేని వాళ్ళని ఆ బొత్త బిల్లు నోటికి వచ్చినట్టు ఇది శ్వశానం అన్నాడు. 90 వేశారు అమండాలి చంద్రబాబు మీద. ఏదో జరిగిందని ఆయన కొనుక్కున్నాడని ఆ ప్రభుత్వం వాళ్ళు కొనుక్కున్నారని చెప్పారు. అవన్నీ వస్తుందని తేలిపోయింది. ఇక ఆ మొండక ఆడేం మాట్లాడేది ఇదాక, ఇప్పుడు దేశం మీద పడ్డాడు. ఇక మా దగ్గర మమ్మల్ని ఆగిపోయింది, దేశం మీద పడి ఏడ ఖాళీ ఉందని చూస్తున్నాడు. ఏడా భూములు ఉన్నాయా, ఏడా ముదామా, ఆ పనిలో ఉన్నాడు. ఇక మమ్మల్ని నాశనం చేసి రోడ్డు పడేసి అలవులు వచ్చినాని ఆడవాళ్ళకి పని ఉందండి మాకు. మేము మా తాతలు బతకలేదా, మా తండ్రులు బతకలేదా, మేము బతకమా? నేను 9 ఎకరాలు సంపాదించండి, నాకు 60 ఏళ్ళు వయసు. మా నాన్న ఎక్కడ ఇస్తే నేను 9 ఎకరాలు నేను సంపాదించుకున్నా కష్టపడి. ఏ నా పిల్లలు బతకరాటనే, మేము ఆ భూమి ఆ మైంటి బతికేవాళ్ళంగా. నువ్వు ఆయనకు కూడా చెప్పాడు, మేము అప్పుడు దాకా సందేహించామండి. ఏది ఇయ్యడానికి కూడా కొంతమంది చాలా మంది ఇవ్వకుండా ఆపేవాళ్ళం. నువ్వు ఆ మాట అనిపోతే నేను 7 ఉంటా, నేను 7 ఇల్లు కట్టుకున్నా. ఓకే ఓకే, 30 ఏళ్ళు 33 ఏళ్ళు 37 ఎకరం పొలం కావాలి. ఈరని ఆయన రైతులు ఈరని అన్నాడు ఆ మాట అని అన్నీ చెప్పి అసెంబ్లీలోనే ఆయన గవర్నమెంట్ అబద్ధం ఆడి. ఇంక మేమేం చేస్తామండి? ఇక నేను నువ్వు మాట్లాడడం లెక్కే ఉంది, నేను నువ్వు అబద్ధం ఆడటం లెక్కే ఉందండి. ఆ గవర్నమెంట్ అబద్ధం ఆడి ఇట్ల ముంచి కొంపలు ముంచి జాన్ని ఇట్లా నాశనం చేసి ఇట్లా రోడ్లు పోలు చేసి ఇట్లా అల్లాడి తిరగాలని పని మాకేం వచ్చిందండి? మేము ఆడే ఉండి ఆడే కూలో నాలో చేసుకొని అందరం బతకట్టు అట్నే బతికేవాళ్ళం. ఒక కులం అన్నాడండి, ఒక కులం ఏంది, మా ఊళ్ళో 90 కులాలు ఉన్నాయండి. ఇరకలు ఉన్నాడు, యానాది ఉన్నాడు, మాదిగ ఉన్నాడు, మాలో ఉన్నాడు, గొల్లలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు మా ఊళ్ళో. అందరూ ఇచ్చారు కదా పూలు. ఇప్పుడు ఆయన రెడ్డి గారు అంటున్నాడు మా ఊరు పక్క ఊరు ఆయనది, ఆయన లేదా పొలం, ఆయన కమ్మ కమ్మని మా కమ్మ కమ్మ కులమే బట్టలేదండి. ఇది కులాల తెచ్చి అప్పుడేమన్నాడు, చిన్న రాష్ట్రం అంది మనకి తగులొద్దు, కులభేద భేదాలు వద్దని చెప్పాడు ఆయన నీధులు. ఇవాళ కులభేదాలు పెట్టి మాకు మాకే తగులు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఊళ్ళో పల్లెటూళ్ళలో చిన్న చిన్న ఊళ్ళో ఉంటాయిగా, ఇటు జనం అంతా తేలిపోయారు. ఏది ఈయన చేయడు, ఇక లేదు లాభం లేదని. ఇప్పుడేం చేస్తున్నాడు? ఊళ్ళోకి వచ్చి పార్టీలు రెచ్చగొట్టి ఒక జనాన్ని అటు ఇటు చేసి ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు, మనవాళ్ళు మనకు ఉంటారని తగులు పెడుతున్నాడు. ఇక వచ్చి తగులు పెడుతున్నాడండి, తగులు పెట్టి తగులు పుట్టించి ఆడికాడే మీరు మీరు కొట్టు సత్తే నేను చూస్తా ఉంటాను ఎక్కడ ఉన్నాడు. ఆ రకం చేసుకొచ్చాడండి ఇప్పటివరకు మమ్మల్ని. మేము ఏం చేసేది, మాకేం గతిలేక ఆ భగవంతుని ఏడుకోవడం స్వామి ముక్కుందామని ఇక దోమనం పడ్డాం. ఎన్నాళ్ళని కూర్చునే 2 సంవత్సరాలు ఇప్పుడు 700 రోజులు బట్టి కూర్చొని ఏడిచి మా ఏరియాలో 200 మంది చచ్చిపోయారని దిగులతో మాత్రమే. మేము కడుపు నిండా బోధింటే ఒట్టుపెట్టు, ఆయన 3 రోజులు అనకాడించి కడుపు నిండా కూడితింటే ఒట్టుపెట్టు. ఆ బాధ ఏం తింటాం? పొలం పోయింది, ఇంటికి పోయితే లేదు బువ్వా, ఏం కావాలి? ఆయన ఇంటికి ఇంకొక 3 నెలలు ఇస్తాడు కౌలు. అది 3 ఈ చంద్రబాబు ఎప్పుడు కప్పు ఇచ్చేవాడు కౌలు. ఆయన ఎప్పుడుకో ఇచ్చుకొస్తున్నాడు కౌలు. ఏది మేము కోర్టులో ఎత్తానో లేకపోతే మేము పోయి ధర్నాలు చేస్తానో ఇస్తున్నాడు కౌలు. ఇచ్చాడు 3 సంవత్సరాలు కౌలు ఇచ్చాడు. ఆ కౌలు ఇంకొక 3 ఏళ్ళు వస్తే మేము తర్వాత ఏం తిని బతకాలి? మేము ఏమైపోవాలండి? మేము ఏం తిని బతకాలి? మా పిల్లలకి ఏం చదవాలని చెప్పాలి మేము? అయ్యాలి నువ్వే చెప్పయ్యా, నేను వచ్చేయాడు ఇక అట్నయ్యా చేయనయ్యా అని చెప్తే అయ్యాలి అట్టలేదేగా. నువ్వు అబద్ధాల మాటలు చెప్పి వచ్చి నువ్వు మమ్మల్ని కొంపల ముంచి నాశనం చేసి రోడ్లు పడేసి అల్లాడిపోకుండా ఈ వరదాన్ని తిరగటం ఎందుకంటే 7 నెలల్లో పెట్టుకో. ఇక ముందు డబ్బాలు ఇస్తున్నారండి, తెచ్చి ఇచ్చారు ఎవరు మహారాజు, రాసుకోండి అయ్యా నిప్పులు బాసయ్యని. అవి రాసుకున్నానండి ఇప్పుడే.
అటెత్తున్నారు, బిళ్ళలు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, మమ్మల్ని చాలా ఆదుకుంటారు, రోడ్డు పొడుగుతా మాకు బాగానే తొందర వస్తుంది, వాళ్ళని కూడా రానియకుండా కంప్లైంట్ మొన్న ఊళ్ళో ఊళ్ళో ఆ తగ్గులు పెట్టుకుని వాళ్ళని వాళ్ళని రానియకుండా చేసి మా పోలీసుని కొట్టాడని చెప్పి అది ఒక అబద్ధాలు చెప్పి మాది మేము డప్పులు యాన్ పెట్టుకున్నామండి. ఆ యాన్ తీసుకుపోయి దాంట్లో పడేశారు జైలు. మళ్ళీ ఒక మైక్ పెట్టుకున్నాక చెప్పుకుందామని ఆ మైకు లేకుండా చేశాడు. మేము ఊళ్ళోకి వచ్చిన సంగతి కూడా తెలియలేదు జనానికి. ఆ మైకి పోయి ఇక్కడ ఏం తెలిసింది? మేము సెప్పిడి కాడ నొట్టు మాట ఏమన్నా పడింది, ఈ మాట ఆ మాట మన ఇద్దరు కనపడింది, పక్క వాళ్ళు కనపడదుగా. ఆ మైకులు రెండు మైకులు ఆడాగిపోయినాయండి ఆ ఊళ్ళో, అదే ఊరండి పొరుసూరండి. ఆ రెండు మైకులు ఆడాగిపోయినాయి. పాప ఆ డప్పుల వాళ్ళు కూడా మాతో పాటు నడుస్తా వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటా వస్తున్నారు. ఇక మాకంటే వాళ్ళకంటే ఏదో పోలో బేడెత్తాను ఆశతో వాళ్ళు వస్తారండి. మాకే ఆశ ఉందండి? మేమేమేం బతకాలి అసలు? మేమేం కావాలి అసలు? ఏం చేయాలి మేము? ఇటు చేసుకొచ్చాడు ఈ రకంగా మహానుభావుడు. అదేమంటే ఎవరన్నా నోరు తిప్పిన ఆబోటాడు మా పల్లెటూళ్ళు అంటే కచ్చి ముసగ్గా మాట్లాడితే వాళ్ళని తీసిపోయి జైలు వేయటం, కొట్టి ఆ అబ్బాయిని కొట్టి చంపేసేవాళ్ళండి. ఆ గడ్డం అబ్బాయిని చిన్న ఆయన వద్దండి ఆ పైన, ఆ అబ్బాయి పల్లె అబ్బాయి, ఆ అబ్బాయి 30 ఎకరం అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చాడండి. అసెంబ్లీ ల్యాండ్ 30 ఎకరం ఇచ్చి వాళ్ళ కౌళ్ళు లేవు, వాళ్ళ నానా గడ్డి కడుతున్నారు. నానా వాళ్ళ నానాళ్ళు అసెంబ్లీ ల్యాండ్ అందరిని అడిగి తీసుకొని ఆయన మాట నమ్మి అందరు ఇచ్చారు. ఆయన చేతనే ఇచ్చాడు, ఆయన చేతనే ఇచ్చారు. ఆయన వాళ్ళ నానవాళ్ళు ఇంటికాడ పోతుంది ఒకటి పెట్టి సత్యబోధిని బతికాం. మేము పొద్దున్నే పచ్చడ వేసిపోయి సత్యబోధిని అరక్కాడికి ఆ సత్యబోధిని బతికాం. అసలు మేము ఇంటి వాళ్ళని చేసుకొని చేస్తే మొన్న ఆ అబ్బాయి చంపేసేవాళ్ళు అండి, చంపేసాడు. చంపేయడానికి వచ్చి ఆ అబ్బాయి కొట్టారు, కొట్టి అప్పుడు చంద్రబాబు గారు కూడా ఇచ్చాడు ఆడికి హాస్పిటల్కి. మీరు చూసే ఉంటారు టీవీలో అంత ఇన్సులు పెడతండి. మేము ఎట్లా బతికామండి అసలు? ఏం కావాలి మేము అసలు? ఊళ్ళో ఉండేవా అసలు? ఊళ్ళో మేము ఊళ్ళో పెట్టి పోదామనే దేశమే పడ్డాం, దేశమే పడి చెప్పుకుంటా పోతున్నాం. ఆ చెప్పుకునే అర్హత కూడా మాకు లేదు, ఊళ్ళోంచి వచ్చే అర్హత లేదు. ఊళ్ళోంచి బయలుదేరితే కంప మాకు. మొన్న ఈ మధ్య 600 రోజులు అయినానండి మేము మంగళగిరి పోదామని, ఎట్టి నాయస్థానం నుంచి మంగళగిరి నరసింహస్వామి దగ్గర దండం పెట్టుకున్నాం పోదామని బయలుదేరామండి. ఏ ఊరు కావాలి? 400 మంది పోలీసులు దింపి చుట్టూ కంప. మీరు పోవడానికి లేదు, వెళ్తా మీరు పోవడానికి కంప అండి. మీరు రాలే, మీరు వచ్చి తెలిసేది మీకు అంత అదంతా చుట్టూ కంపే. ఊరు చుట్టూ కంపేసి నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని నానా గెడ్లు గెలిపించి ఆడవాళ్ళు అల్లాడిపోయి కంపంలో పడి అల్లాడిపోయి ఆడవాళ్ళు వచ్చే తుళ్ళు వాళ్ళని మా ఊరు వచ్చే ఎలాపూడి వచ్చేపాటికి ఎట్ట కొట్ట అక్కడ దాన్ని ఇట్టుకొని వచ్చారు పొలానికి ఆడడం పడి వచ్చేపాటికి అక్కడికి వచ్చి అక్కడ నుంచి పానీకుండా మాకు ఆడ 5 ఇంటికే మేము బావాలి ఎట్టందో పోయి దేవతలను కొబ్బరికాయ కొడదామని చూసాం, కొట్టలేదు మమ్మల్ని పానీలేదుగా. ఆ పోలీసులన్నా అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? పోలీసులా లేకపోతే సిపిఐ నాయకులా? అర్థం కావట్లా మాకు. పోలీసు అనేవాళ్ళు అందరికి ఉండాలండి, పోలీసుని పెట్టిన దేనికి అందరికి ఉండాలికేగా, మంచి చేయడానికి వాళ్ళు మధ్యలో. అసలు మంచి వాళ్ళు వాళ్ళు ఆ వరదాన ఎంత ఆడుతున్నారంటే మొన్న అక్కడ అక్కడ ఆ పోలీసుల తల్లిదండ్రులు కూడా రైతులే అయి ఉంటారు మరి, వాళ్ళకి అడగట్లేదు, వాళ్ళ మనసు కరగట్లేదు. ఆ మాట కూడా చేయని అడిగామండి. మేము ఎకరం ఇచ్చి మాకు ఇచ్చింది పావులా, నీకు పొలం లేకపోతే లేకపోయిందో నీకు ఇల్లు ఉంటుంది, నువ్వు ఆ 30 ఆవంతు నువ్వు గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్కి 30 ఆవంతు ఇచ్చి నువ్వు పావులా తీసుకొని మాతో పడరా, నీకు ఆ బాధ ఏం తెలిసింది? నీకు బాధ లేదు, నువ్వేమని చేస్తావు అని చేసి దానికి ఏం చేస్తారు? మేము ఏం చేస్తామండి? మా ఉద్యోగాల కోసం దండం పెడుతున్నారండి వాళ్ళు, మా ఉద్యోగాల కోసం మేము గడి కడుతున్నామండి అని దండం పెడతారు వాళ్ళు. ఇది పోలీసుల పరిస్థితి. ఎందుకంటే రైతులను ఆపండి, రైతులను అడ్డుకోండి అంటే మనసు చంపుకొని కూడా పోలీసులు వస్తున్నారు అని ఎంత సానుభూతి చూపిస్తున్నారో చూడండి. వీళ్ళని అడ్డుకుంటున్న పోలీసుల మీద కూడా సానుభూతి చూపించగల గొప్ప హృదయం వీళ్ళకు ఉంది. మరి కనీసం ఆ పోలీసులు వీళ్ళకి ఆ యాక్సెస్ అన్న ఇచ్చి వాళ్ళని ముందు కదిలించే వండుకొని తింటా బాటు. మేము అన్నం పెట్టి పెట్టి ఆ కొనాలి, తర్వాత మా వాళ్ళు వాళ్ళకి అన్నం కాదు ఏమి పెట్టదు మనకి కొడుతున్నారు. వాళ్ళకి మంచిలు ఇచ్చే మేము ఊరుకున్నారు మా ఆడవాళ్ళు, వాళ్ళకి మంచిలు కూడా ఇది వాళ్ళు రోడ్డు మీద నుంచి పెట్టడం వాళ్ళని మన 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 పేరు.